जॉब सेंट करियर्स तेलंगाना फ्लैश न्यूज 24/7। गवर्नमेंट ऑफ आंध्र प्रदेश हेल्थ मेडिकल एंड फैमिली वेलफेयर डिपार्टमेंट नोटिफिकेशन दींट स्टाफ नर्स लैब टेक्नीशियन फार्मासिस्ट वेकेंसी उन्नाई कॉन्ट्रैक्ट जॉब्स दी एलिजिबल कैंडिडेट्स नीचे एप्लीकेशन इनवाइट इकड़ 15 डिफरेंट इंस्टीट्यूशन इच्छा दींट्लो ఏ పొజిషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోండి. స్టాఫ్ నర్స్ అయితే 35 వేకెన్సీస్ అండ్ ఫార్మసిస్ట్ అయితే 10 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్ 1 వేకెన్సీ, అది కూడా కవాలీలో ఉంది. ఈ హాస్పిటల్స్లో వర్క్ చేయటానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్ ఏ ఊర్లో స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఇన్స్టిట్యూషన్లో స్టాఫ్ నర్స్ కావాలి, ఫార్మసిస్ట్ ఎక్కడున్నాయో అవి క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి. బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన క్యాండిడేట్స్ ఈ ఫార్మసిస్ట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు స్టాఫ్ నర్స్ పొజిషన్కి అండ్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది లాస్ట్ డేట్ రేపటితో ముగియనుంది. మీరు స్వయంగా వెళ్ళైనా ఇవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు, ఆ నంబర్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపే లాస్ట్ డేట్ ఉన్న నోటిఫికేషన్ పెట్టడం ఎందుకు అని అలాంటి కమెంట్స్ పెట్టకండి. ఎవరికైనా యూజ్ అవుతుంది, ఏ కొందరికి యూజ్ అయినా అది వాళ్ళకైనా అవసరం వస్తుందని పెట్టాల్సి వచ్చింది. కాబట్టి చూసుకోండి. అండ్ మీ అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు అడిగిన లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్నీ పంపించండి. ఒక్కోసారి డేట్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అది కూడా మీరు ఇక్కడ నంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ 0861-231-2606. ఈ నెంబర్లో కాంటాక్ట్ చేసి లేదంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, మెయిల్ చేసైనా క్లారిఫై చేసుకోండి. అండ్ ఇది అప్లికేషన్ ఫార్మాట్, ఇది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి దీనికి కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా జత చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి చేరేలా చూడండి. రేపు 5 o'clock లోపు వాళ్ళకి ఇక్కడ చేరాలి. ఇది చెక్ లిస్ట్ కూడా చూసుకోండి. అండ్ దీనికి ఫీ వచ్చేసి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 300 రూపీస్. ఇది డీడీ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూర్ డిస్ట్రిక్ట్ పేయబుల్ ఇన్ నెల్లూర్. దీంట్లో సెలెక్షన్ వచ్చేసి మీకు ఏ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూస్ అలా ఏం కండక్ట్ చేయరు. మీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్లోనే మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఉంటుంది, ఆ తర్వాత నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ దానికి వెయిటేజ్ ఉంటుంది. వీటన్నింటినీ కలిపి వెయిటేజ్ తీసుకొని మెరిట్ బేసిస్లో సెలెక్షన్ ఉంటుంది. అండ్ 28,000 శాలరీ ఫర్ ఫార్మసిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ 34 వరకు ఈ స్టాఫ్ నర్స్కి శాలరీ ఉంటుంది. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఈ లింక్ ఒకసారి నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి కూడా తెలియచేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇచ్చిన ఇక్కడ నేను ఇదివరకు చెప్పిన కాంటాక్ట్ నెంబర్లో ఇక్కడ కూడా ఇచ్చారు ఫోన్ నెంబర్, ఈ నెంబర్లో కాంటాక్ట్ చేసి లేదంటే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీ అప్లికేషన్ ఫామ్ని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటబుల్ మార్కెట్ నెల్లూరు ఇదే ఇక్కడికి పంపించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో ఎలిజిబుల్ క్యాండిడేట్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. Thank you.